KCP Cement మీ కలలను దృఢంగా నిర్మించండి. అంటే సావిత్రి జీవితం ద్వారా మీరు ఏమి గ్రహించారు సార్? సారాంశం ఒక ప్రత్యేకమైనటువంటి సృష్టి, భగవంతుడి సృష్టిలో సావిత్రి గారు ఒక ప్రత్యేకమైన సృష్టి. ప్రేమిస్తే పూర్తిగా ప్రేమించేయటం, కోపం వస్తే పూర్తిగా కోపపడటం, ద్వేషిస్తే పూర్తిగా ద్వేషించడం, ప్రతి ఎమోషన్ని 100% వ్యక్తీకరించడం అనేది, 100% ఆ ఎమోషన్ అనుభవించడం అనేది. అభివృద్ధిలోకి వస్తే 100% అభివృద్ధి, అంతకంటే పై స్థాయిలో ఏ హీరోయిన్ లేరు, ఏదైనా 100కు 100. అలాగే డౌన్ఫాల్లో కూడా 100% డౌన్ఫాల్స్ ఉంటాం. ఇస్తే 100% ఉండవు, దానం చేస్తే 100% దానం చేసేయటం, 50-50 కాదు. నమ్మితే 100% నమ్మేయటం, మోసపోతే 100% మోసపోవటం. కానీ మోసం చేయటం మాత్రం ఆవిడ జీవితంలో లేదు, 100% లేదు, 100కి 100% లేదు. అది కూడా అంటే అంత ప్యూరిటీ, నేను ఏ క్యారెక్టర్లో కూడా చూడలేదు. అంటే ఆవిడ ఎంత ప్రతిభావంతురాలో, జీవితంలో కూడా ఆవిడ ఫెయిల్ అయినట్టు అనుకోవాలి కదా. ఫెయిల్ అంటే అది ఆవిడ ఫెయిల్యూర్ ఎందుకు అవుతుందండి? అంటే చివరిగా మానసికమైన క్లేశంతో బాధ అందరూ అనుభవిస్తారు సార్. ఇప్పుడు అందరి జీవితాల్లోనూ బాధలు ఉంటాయి, ఆవిడ జీవితంలో బాధ ఉంది. బట్ ఆవిడ అనుకున్నది చేయలేకపోతే ఓడిపోయినట్టు, ఆవిడ జీవితంతో రాజీ పడితే ఓడిపోయినట్టు. ఏనాడు ఆవిడ జీవితంతో రాజీ పడలా, ప్రేమ విషయంలోనూ రాజీ పడలేదు, పెళ్లి విషయంలోనూ రాజీ పడలేదు. సమాజం మొత్తం కాదన్నా కూడా ఆవిడ ఒప్పుకోలేదు. ఆమె చెయ్యాలనుకున్నదే చేసింది ఫ్రమ్ ది బిగినింగ్. సినిమా నటి కావాలనుకుంది, అయ్యింది. నాటక రంగంలోకి వెళ్ళాలనుకుంది, వెళ్ళింది. తర్వాత సినిమా రంగంలోకి రావాలనుకుంది, వచ్చింది. సూపర్ స్టార్ అవ్వాలనుకుంది, అయ్యింది. జమినీ గణేశన్ గారిని ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకుంది, చేసుకుంది. ఎన్ని ఆటంకాలు అడ్డం వచ్చినా, ఆ తర్వాత ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా ఆవిడ చెయ్యాలనుకున్న దాన్ని మాత్రం ఆపలా. ఆ ప్రాసెస్లో ఎన్నైనా ఎదురు దెబ్బలు తగలనివ్వండి, ఎటువంటి వాటికైనా ఎదురు దెబ్బలు తగిలాయనో లేకపోతే దానాలు చేసిందనో మోసపోయిందనో ఆవిడ ఫెయిల్యూర్ అయినట్టు కాదండి. ఇన్ని జరిగినా కూడా ఆమె ఎక్కడా కూడాను తగ్గల కాబట్టి ఆవిడ గెలిచింది, ఆమెగానే ఉంది. అంతే కదా, అంతే. తర్వాత మీలో ఇప్పుడు ఇంత పవర్ఫుల్గా మీరు మాట్లాడతారు. చిరంజీవి గారు మొట్టమొదటి సినిమాకి 150 చేసే సందర్భంలో మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానానికి ఆయన వచ్చి లేచి కౌగిలించుకున్నారట కదా సార్. అది ఒకసారి అది ఆ రైతులకు సంబంధించిన సీన్స్ అంటే చాలా సున్నితమైనటువంటి హృదయం అండి చిరంజీవి గారిది. మనం సీన్ పేపర్ చదువుతున్నప్పుడు, నేరేట్ చేస్తున్నప్పుడు ఆ సీన్లో ఉంటారు ఆయన. అంటే మానసికంగా ఆ సీన్ చూస్తూ ఉంటారు ఆయన. ఆ సీన్ ఎలా వస్తుంది అనేది ఆయన విజువలైజ్ చేసుకుంటుంటారు, అక్కడ తిరుగుతుంటారు ఆయన, విజువలైజ్ చేసుకుంటుంటారు. ఆ డైలాగ్ చదివి వినిపిస్తున్నప్పుడు ఒక చిన్న గ్లిట్టర్ చిరంజీవి గారి కళలో కనిపించింది. అదేంటంటే ఆ సీన్లో ఆయన ఉన్నారు, విజువలైజ్ చేసుకుంటారు. విజువలైజ్ చేసుకొని మానసికంగా ఆ సీన్లో ఆయన లీనమైపోయారు. లీనమైపోయి ఆ గ్లిట్టర్ కంటే ఆశీర్వాదం ఏమవుతుందండి? అవును, అది హైయెస్ట్ లెవెల్ కదా. అంటే ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు ఆ భావావేశం. తర్వాత త్రిబులార్ మూవీ ఈరోజు చాలా వరల్డ్ మూవీ అయింది, అందులో కూడా మీరు భాగస్వామి అయ్యారు కదా. రాజమౌళితో మీ ఎలా చూశారు? రాజమౌళి మీరు ఆయన ఒక కొత్త పేరు తీసుకొచ్చారు కదా ప్రపంచాల తెలుగు సినిమాకు, ఒక కొత్త ఖ్యాతిని. సార్, త్రిబులార్ సినిమాకి రాయటం అనేది ఒక అదృష్టం. ఆస్కార్ అవార్డు సాధించినటువంటి ఒక సినిమా స్క్రీన్ మీద మాటలు డాక్టర్ సాయి మాధవ్ బుర్రా అనేటువంటి టైటిల్ కార్డు పడింది అంటే ఎంతకంటే కావాల్సింది ఉందండి. జీవితాంతం నా పిల్లలు, నా మానవ సంతానం, నా ముని మానవ సంతానం కూడా చెప్పుకునేటువంటి అదృష్టం అది. అంత అదృష్టాన్ని నాకు ఇచ్చింది రాజమౌళి గారు. నేనే కాదు, నా కుటుంబం మొత్తం రాజమౌళి గారి పేరు చెప్పుకుంటాను. కృష్ణ గారి పేరు రాజమౌళి గారి పేరు చెప్పుకుంటానే ఉంటాను. అంటే మీరు ఇందాక శంకర్ గురించి చెప్పారు. ఆయన అంత పెద్ద సినిమాలు, జెంట్లమెన్ లాంటి సినిమాలు తీసి, శంకర్ సినిమాలో మనం అంత ఫోటో తీస్తే చాలనుకునే వ్యక్తిని ఆయన దగ్గర నుంచి చూసినప్పుడు ఆయనలో ఇంత యోగి లక్షణము, దేన్ని లోపల తీసుకోకుండా చాలా మామూలు మనిషిలాగా మన మధ్య సంచరించే లక్షణం ఆయనలో చూశారన్నారు. అలాగే మీకు బాగా ప్రతి సినిమాలో మీరు మీ ఆత్మలో ఆత్మ అన్నట్టుగా, శరీరంలో శరీరం అన్నట్టుగా కృష్ణ గారిలోని విశిష్టతలో ప్రత్యేకత ఏంటి సార్? ఎమోషన్ ని ఆయన ఒక సీన్ లో ఎమోషన్ ని ఎలివేట్ చేయడం అనేది కృష్ణ గారికి అద్భుతం. రెండు ఒక సమస్య గురించి డిస్కస్ చేయడానికి ఎక్కడ వెనకాడు ఆయన, ఎంత డీప్గా అయినా సరే వెళ్ళిపోయి ఆ సమస్య గురించి ఆయన చర్చిస్తాడు. ఇది చెప్తే ఏమవుతుందేమో, ఇది చెప్తే ఏమవుతుందేమో అనేటువంటి మొహమాటం ఉండదు. కృష్ణ గారు బాగా పుస్తకాలు చదివారు, కృష్ణ గారు కూడా విపరీతమైనటువంటి అవన్నీ చదివినటువంటి వ్యక్తి. అట్ ద సేమ్ టైము కొత్తదనం ఎక్కడున్నా ఆయన తీసుకుంటారు. టాలెంట్ కొత్త వాళ్ళని ప్రోత్సహించడంలో అస్సలు ఆయన తర్వాతే. అంటే ప్రతిభాపక్షపాతి, ప్రతిభాపక్షపాతి అంతే కదా. తర్వాత కొత్తదనం ఎప్పుడు ఎప్పుడు ఆయన కోరుకుంటూ ఉంటారు. రాజమౌళిలో మీరు గమనించండి సార్, ప్రతిభలో మీరు చూసింది మనకు ఏదైతే సినిమా ఇప్పుడు చూపిస్తున్నారో దాన్ని ఆయన షూటింగ్ చిత్రీకరణకి వెళ్ళడానికి ముందే మానసికంగా ఆ సినిమాని ఆయన చూసేసి ఉంటారు. మానసికంగా ఆయన ఏదైతే విజువలైజ్ చేసుకున్నారో అది దాన్ని మనం చూస్తాం 100% ఇక అందులో రాజీ ఉండదు. అది అలా రావడానికి ఎంత కృషి చేయాలో అంత కృషి 100% ఎఫర్ట్ పెడతారు ఆయన, ఎక్కడా రాజీ పడరు. ఆయన విజువలైజ్ చేసుకుంది 100% మనం చూస్తాం. అంటే క్లారిటీ, క్లారిటీలో 100% క్లారిటీ. సో అటువంటి వాళ్ళతో వర్క్ చేయడం ఈజీ అంటారా? ఈజీ కదా, అప్పుడు తేలికండి. అలాంటి అంత క్లారిటీ ఉన్న డైరెక్టర్తో పనిచేసిన వాడు కష్టపడ్డాడు అంటే ఈడి క్లారిటీ లేదని అర్థం. బాగా చెప్పారు, అంతే కదా. ఆయనకి ఏ డైలాగు ఎంత కావాలో, ఎక్కడ ఎలాంటి డైలాగ్ ఉండాలో, ఎన్ని లైన్లు కావాలో కూడా ఆయనకి ఐడియా ఉంది. నేను చెప్పాను కదా, ఆయన విజువలైజ్ చేసుకున్న సినిమాని 100% మనకు చూపిస్తారు. 99% కూడా కాదు, 100%. 100%. అంటే మామూలుగా బాపు గారు ఆయన తీయబోయే సీన్ ఆయన బొమ్మలుగా వేసుకొని ఉంటారు. ఆ బొమ్మలు చూస్తే చాలానే అని చెప్తుంటారు. అలాగే కేవీ రెడ్డి గారు స్క్రిప్ట్ అంటే ఇంకా అసలు పర్ఫెక్ట్ ఇంకా అంటారు. స్క్రిప్ట్ అనగానే కేవీ రెడ్డి గారు అంటారు. అలాగే ఎన్టీఆర్ కూడా ఆయన దర్శకుడుగా ఉన్న సినిమాలకు మొత్తం ఆయన స్వదస్తూరితో మొత్తం నోట్స్ రాసుకొని బౌండ్ చేసుకొని చాలా డిసిప్లిన్గా ఉన్నారంటారు. సో మీకు వీళ్ళల్లో వాళ్ళు ఏమైనా కనిపిస్తున్నారా? ఆ కోవకు చెందినటువంటి దర్శకులే రాజమౌళి గారు, ఖచ్చితంగా ఆ కోవకు చెందిన దర్శకులు. ఈ తరంలో మీకు రాజమౌళి గారు ఆ కోవకు చెందిన వ్యక్తి కింద వస్తారు. సమస్యని నేనే క్రియేట్ చేసుకొని అందులో నేను ఇది పొందుతాను అని చెప్పి చెప్పగా విన్నాను. చూడండి, ఇక్కడ సమస్య కాదు సార్, అది నాకు ఒక సవాల్, ఒక ఛాలెంజ్. అది అంటే నేను దాటడానికి ఒక హర్డీలు పెట్టుకుంటాను నేను ముందు నుంచి. ఇప్పుడు సపోజు నాకు అవకాశాలు కోసం నేను తిరిగే టైంలోనే నేను ఫ్యామిలీని తెచ్చేసుకున్నాను. కారణం ఏంటంటే ఫ్యామిలీ ఉంటే ఒక భయం ఉంటుంది, ఇంటికి వెళ్ళగానే భార్య బిడ్డలు కనిపిస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా ఏదో సాధించాలి, ఖచ్చితంగా వెళ్ళాలి, ఏదో తొందరగా అవకాశాలు తెచ్చుకోవాలి అనేటువంటిది ఒకటి ఉంటుంది. అలాగే ఖర్చులు పెట్టుకుంటాను. అంటే నెల తిరిగేసరి కట్టాల్సిన డబ్బులు కొన్ని ఉంటాయి కదా, పెంచుకుంటారు మీరు. ఈ కారు కట్టాలి అంటే ఇక్కడ సంపాదించాలిగా, కట్టాల్సిన పెద్దగా లేవనుకోండి, సంపాదించాలనేటువంటి ఒక అది కూడా ఉండదు. సో ముందు మన కసితో మనం ఉండాలి అంటే ముందు మనకు ఒక హర్డీలు ఉండాలి అక్కడ. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.